हाय अंडी, वेलकम टू माय चैनल। वीडियो वच्चेसी कोंचेम डिफरेंट गा उंडे बोट नेक ब्लौज डिजाइन नी ए विधंगा कटिंग अंड स्टिचिंग चेयालो चूपिस्तानु। इक्कड मनकी ब्लौज पीस वच्चेसी एंब्रॉयडरी ब्लौज पीस अन्नमाट। एंब्रॉयडरी चेसुन्न ब्लौज पीस नी ए विधंगा कटिंग अंड स्टिचिंग चेयालो चूपिस्तानु। इक्कड मनकी कैनवास पेपर तो स्टिचिंग चेसेसुंदी गनुक मनं ब्लौज डिजाइन की प्रत्येकिंचि कैनवास पेपर अयिते यूज चेयाल्सिन अवसरं लेदु। ब्लौज लेंथ 15 इंच, षोल्डर 7 इंच, आर्म डाउन कोसं 7 इंच दग्गर मार्किंग चेसुकोवाली। जस्ट लूज 9.5 इंच, 1.5 इंच एक्स्ट्रा स्टिचेस कोसम मार्किंग चेसुकोवाली। नडुम दग्गर वच्चेसी 8.5 इंच को मार्किंग चेसुकोनी स्टिचेस कोसम ओक लाइन नी मार्किंग चेयाली। इप्पुडु मनम षोल्डर दग्गर 4 इंचेस की नेक् विड्त नी मार्किंग चेसुकोवाली। नेक् डोर 3 इंचेस की मार्किंग चेसुकोनी ओक बॉक्स लागा ड्रा चेसुकोनी ई बॉक्स लो मनम बोट नेक नी ड्रा चेसुकोवाल्सि उंटुंदी। अलानी नेक् डोर नुंचि 8.5 इंच की ओक मार्किंग चेसुकोनी ओक बॉक्स लागा ड्रा चेसुकोवालन्नमाट। ई बॉक्स लो नेनु स्क्रीन लो चूपिंचिन विधंगा नेक् डिजाइन नी ड्रा चेसुकोवाली। ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి। ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది। ఇప్పుడు మనం ఏదైతే నెక్ డిజైన్ ని డ్రా చేసుకున్నామో ఈ నెక్ డిజైన్ ని కటింగ్ చేసుకోవాలన్నమాట। కొంచెం డిఫరెంట్ గా ఉండే నెక్ డిజైన్ ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ఈ నెక్ డిజైన్ ని ట్రై చేయండి। డిజైన్ అయితే చాలా బాగుంటుంది। అలానే మనం ఈ డిజైన్ కి క్యాన్వాస్ పేపర్ ని కూడా యూస్ చేయవలసిన అవసరం ఉండదు। డైరెక్ట్ గా మనం లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ ని కూడా స్టిచింగ్ చేసుకొని ఈజీగా స్టిచింగ్ చేసుకోగలుగుతారు। డిఫరెంట్ గా ఉండే నెక్ డిజైన్ కోసం కంపల్సరీగా ఒకసారి ట్రై చేస్తే ఈ డిజైన్ ని చాలా బాగుంటుంది। ఇప్పుడు మనం నెక్ చుట్టు కూడా స్టిచెస్ చేసుకొని నెక్ మిడిల్ లో ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకొని అవతల వైపు కి ఫోల్డింగ్ చేసి స్టిచింగ్ చేయాలి। ఇక్కడ నేను నడుం దగ్గర స్టిచెస్ అయితే వేయట్లేదు, ఎందు గురించి అంటే మనకి నడుం దగ్గర నడుం పట్టీ వేసుకోవాలని చెప్పేసి నేను స్టిచెస్ వేయకుండా నెక్ చుట్టు మాత్రమే స్టిచెస్ వేసేస్తున్నాను। ఇలా నెక్ చుట్టు ఉన్న క్లాత్ ని కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ స్టిచెస్ వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ కుందన్స్ అయితే గమ్ తో పేస్ట్ చేశారు కదా, ఈ కుందన్స్ ని మనం రిమూవ్ చేయాలన్నమాట। లేదంటే గనుక నిడిల్ దగ్గర ఈ కుందన్స్ నిడిల్ కింద పడితే గనుక నిడిల్ విరిగిపోతుంది, అందుగురించి అని చెప్పేసి నెక్ చుట్టు ఎక్కడెక్కడైతే కుందన్స్ ని పేస్ట్ చేశారో అవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది। కంప్లీట్ గా మనం కుందన్స్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నిడిల్ విరిగిపోయే ఛాన్స్ ఉండదన్నమాట। నెక్ చుట్టు స్టిచింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర నుంచి నడుం వరకు కూడా కంప్లీట్ గా స్టిచెస్ వేసుకోవాలి। ఇలా కంప్లీట్ గా మనం స్టిచెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ ఎక్స్ట్రా గా ఉన్న క్లాత్ ఏదైతే ఉంటుందో మొత్తం బ్యాక్ పార్ట్ చుట్టు దాని రిమూవ్ చేసుకోవాలి। రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం దగ్గర నడుం పట్టీని స్టిచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఈ నడుం పట్టీ కోసం అని చెప్పేసి 1.5 ఇంచ్ వెడల్పున స్ట్రైట్ గా కటింగ్ చేసిన పీస్ ని తీసుకొని వన్ సైడ్ స్టిచింగ్ చేసుకోవాలి। కంప్లీట్ గా మనం స్టిచింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుం దగ్గర స్టిచెస్ వేసుకోవాల్సి ఉంటుందన్నమాట। ఇలా స్టిచెస్ వేసుకున్న తర్వాత డాట్స్ వేసుకోవాలి। డాట్స్ వేసేటప్పుడు స్టిచెస్ వేసేటప్పుడు ఎక్కడైనా సరే మనకి కుందన్స్ ఉంటే గనుక వాటిని కంపల్సరీగా రిమూవ్ చేయాలి, లేదంటే నీడిల్ విరిగిపోతుంది। ఇలా మనం నడుం పట్టీని స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గర డాట్స్ వేసుకోవాలి। 3.5 ఇంచ్ పొడవున డాట్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట। టూ సైడ్స్ కూడా డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కోసం అని చెప్పేసి మనకి బ్లౌజ్ పీస్ చివర వచ్చిన పింక్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని మనకి డోరీ థ్రెడ్ పట్టి ఈ విధంగా వెడల్పుగా థ్రెడ్స్ లాగా రెడీ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట। దీని కోసం అని చెప్పేసి ఇక్కడ నేను క్లాత్ ని స్టిచింగ్ చేస్తున్నాను। కంప్లీట్గా మనం క్లాత్ని స్టిచింగ్ చేసేసిన తర్వాత మనకి ఎంత పొడవు వరకు అయితే ఈ థ్రెడ్స్ అవసరమో తీయో చూసుకుని
అంతవరకు పీసెస్గా కటింగ్ చేసుకోవాలన్నమాట. ఈ కటింగ్ చేసుకున్న పీసెస్ని డిజైన్ మిడిల్లో ఉంచి టూ సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా మనం ఈ పీసెస్ అన్నీ కూడా ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉంచేసి ఎండింగ్ వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. టూ సైడ్స్ కూడా సమానంగా వచ్చే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ వస్తే మనకి డిజైన్ అనేది నీట్గా రాదు. రెండు సైడ్లు కూడా సమానంగానే వస్తుందో లేదో అని జాగ్రత్తగా చెక్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్లో చూపించిన విధంగా గోల్డ్ కలర్ డోరీ థ్రెడ్ తీసుకుని టూ సైడ్స్ కూడా మనం ఈ డోరీ థ్రెడ్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న రెండు డోరీ థ్రెడ్స్కి కొంచెం హోల్ పెద్దదిగా ఉన్న బీడ్స్ తీసుకుని రెండు థ్రెడ్స్కి కలిపి ఒకే బీడ్ని స్క్రీన్లో చూపిస్తున్న విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం సేమ్ డోరీ థ్రెడ్ని ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని స్క్రీన్లో చూపించిన విధంగా మళ్ళీ ఫిల్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇంకొక బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం ఎండింగ్ వరకు కూడా డిజైన్ని ఒక్కొక్క బీడ్స్ని ఒక్కొక్క దానికి జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. కంప్లీట్గా ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఈ విధంగా తీసుకోవాలి. ఫైనల్గా మన డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. లాస్ట్లో మనం చివరి హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి నడుము దగ్గర చిన్నగా ఈ విధంగా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్లాత్ హ్యాంగింగ్స్ని అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి నేను ఒక ఫోర్ ఇంచెస్ పొడవు వెడల్పు ఉన్న క్లాత్ని సేమ్ క్లాత్ని తీసుకుని ఇప్పుడు మనం స్క్రీన్లో చూపించిన విధంగా ఒక వన్ ఇంచ్ మిడిల్లో గ్యాప్ ఉంచేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. మనకి మిడిల్లో ఎక్కడైనా సరే కుందన్స్ ఏమైనా ఉంటే కనుక నిడిల్ కిందకు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా వాటిని రిమూవ్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఇలా మనం కంప్లీట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత కార్నర్లో ఏదైనా క్లాత్ ఉంటే పైకి తీసేసి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్యాప్ ఏదైతే మిగిల్చామో ఆ గ్యాప్ దగ్గర నుంచి మొత్తం చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా నాలుగు మడతలుగా ఫోల్డింగ్ చేసేసి మిడిల్లో చిన్నగా కటింగ్ చేసుకుని ఇప్పుడు మనం దీనిలో డోరీ థ్రెడ్ నుంచి చేయాలన్నమాట. మనం నడుము దగ్గర ఏదైతే డోరీ థ్రెడ్ ఉంచామో ఆ డోరీ థ్రెడ్ని ఈ విధంగా ఉంచేసి ఒక హాఫ్ ఇంచ్ వరకు కూడా స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకుని టూ సైడ్స్ కూడా ఫస్ట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంచెం ఫ్లవర్ టైప్లో ఉండే హ్యాంగింగ్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే. టూ హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కావాలంటే నడుము దగ్గర అలా కట్టొచ్చు, లేదంటే కనుక డైరెక్ట్గా లీవ్ చేసినా సరిపోతుంది. ఫైనల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.